హాయ్ దేర్. దేవుడు ప్రతిరోజు కోప్పడితే నువ్వు నేను బతకగలవా? ఏ రోజన్నా మీరు ఆలోచించారా? చాలాసార్లు దేవుడు ప్రేమగలవాడు, దేవుడు దయగలవాడు, దేవుడు చాలా జాలి గలవాడు, దేవుడు సహనం కలిగిన వాడు, దేవుడు దీర్ఘశాంతుడు, కృపాసత్య సంపూర్ణుడు, ఎన్నో మనం వింటాం, ప్రార్థనలో చేస్తాం, దేవుని స్తుతిస్తాం. కానీ కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాటను రాస్తున్నాడు కీర్తనలో. 7వ కీర్తన ఈ మాటను గమనిద్దాం. 11వ వచనం, ఆయన అనుదినము లేక ప్రతిదినము కోపపడు దేవుడు, న్యాయం బట్టి తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినం కోపపడు దేవుడు. వామ్మో, ఇది చదివినప్పుడు నాకు అనిపించింది, వాయో దేవుడు ప్రతిరోజు కోపపడితే మనం ఎలా బతుకుతాం అనిపించింది. నిజమే, మనకున్న బలహీనతలు లోపాలు చూసుకుంటే మనం నోరిప్తే అబద్ధాలాడే రకాలమే, ఎవరిమే బాగుపడితే తట్టుకోలేని రకాలమే, ఎవరైనా పైకి వస్తే ఆనందించలేని రకాలమే, ఎవరికో కీడు జరగాలని తలంచే రకాలమే. అలాంటి మనుషులైనటువంటి మానవ స్వభావాలున్న మన పట్ల దేవుడు కోపపడడం మొదలు పెడితే మనం బతకగలమా? దేవుడు కోపపడడం మొదలు పెడితే మనం బట్ట కట్టగలమా? కానీ ఈ అరుణోదయం అనే దైవ ధ్యానం చూస్తున్న మీరు ఈ పగటి వేళ ఆలోచించండి, దేవుడు ప్రేమగలడని ఎంత వాస్తవమో, అట్ ద సేమ్ టైం ఈ ప్రపంచంలో దేవుని కోపం కూడా పనిచేస్తుంది. ఎలాగైనా కోపం పనిచేస్తుంది, చెడు కార్యాలు చేసేవారి మీద ఆయన కోపం పనిచేస్తుంది. ఎక్కడ దుష్ట కార్యాలు జరుగుతున్నాయో వారి మీద ఆయన కోపం పనిచేస్తుంది. ఎక్కడ అతిక్రమం విస్తరిస్తుందో అక్కడ ఆయన కోపం పనిచేస్తుంది. ఎక్కడ న్యాయం తప్పి అన్యాయం జరుగుతుందో అక్కడ ఆయన కోపం పనిచేస్తుంది. ఎక్కడ హింస విస్తరిస్తుందో, డ్రగ్స్ అని లేకపోతే ఆయుధాల రవాణాలని ఎన్నో జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో, ఆయన కోపము కొన్నిసార్లు విస్తరిస్తుంది. మనకు తెలియదు ఇంత పెద్ద ప్రపంచంలో దేవుడు ఎక్కడ ఏ విధంగా తన న్యాయ తీర్పును కోపం ద్వారా వ్యక్తం చేస్తున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే కోపము న్యాయము అనే మాటలు రెండు బైబిల్లో ప్యారలల్గా రైల్వే ట్రాక్లోకి వెళ్తాయి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. కీర్తనలు ఎప్పుడైనా చదివినప్పుడు ఆయన కోపము ఆయన న్యాయము అనేది రైలు పట్టాల్లాగా మాటలు రెండు వస్తాయి. అందుకే ఇక్కడ 11వ వచనంలో న్యాయం బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినమో కోప్పడు దేవుడు. ఈరోజు ఈ అరుణోదయం అనే దైవ ధ్యానం చూస్తున్న మీకు ప్రభు పేరట నేను చేస్తున్న మనమేంటో తెలుసా? ఒకవేళ మీరు ఎటువంటి అన్యాయానికి గురైనా దేవుడు తప్పకుండా న్యాయాన్ని తీరుస్తాడు. ఒకవేళ మీరు మీ జీవిత ప్రయాణాల్లో దేవుని కోపాన్ని రుచి చూస్తుంటే ఆ కోపం నిన్ను నన్ను ఏం చేయాలో తెలుసా? అయ్యా, ఈ కోపానికి మేము తగిన వారమే, మేము చేసిన తప్పే, నీ దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకుంటున్నాం అని దేవుని దగ్గర మనం రాగలిగితే కోపించిన దేవుడే మనల్ని కనికరిస్తాడు. కాఠిన్యం చూపించిన దేవుడే తిరిగి మనల్ని కౌగిలించుకొని మనల్ని అంగీకరిస్తాడు. అరుణోదయం అనే దైవ ధ్యానం చూస్తున్న మీరు దేవునిలో ఉన్న కోణాలని మనం అర్థం చేసుకోగలిగితే దీవించే దేవుడు ఆయనే, దండించే దేవుడు కూడా ఆయనే. ఏమంటారు? అవునంటారా కాదంటారా? దీవించే దేవుడు ఆయనే, దండించే దేవుడు ఆయనే. ఆయనే కాదని మనం ఎక్కడికి వెళ్ళలేము. పేతును అడుగుతాడు యేసు, నన్ను కాదని మీరు వెళ్ళిపోతారా? మీరు కూడా వదిలేసి వెళ్ళిపోతారంటే పేతురు అంటాడు, ఎక్కడికి వెళ్తామయ్యా? నిత్య జీవపు మాటలు నీ దగ్గరే ఉన్నాయి, నేను వదిలేసి ఎక్కడికి వెళ్తాం? కోపించినా నువ్వే మా దేవుడివి, కనికరించినా నువ్వే మా దేవుడివి, దీవించినా నువ్వే మా దేవుడివి, దండించినా నువ్వే మా దేవుడివి. నిన్ను కాదని మేము ఎక్కడికి వెళ్ళలేము. ఈరోజు ఈ దైవ ధ్యానం చూస్తున్న నువ్వు దేవుని కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఏమీ సాధించలేవు. ఆయన్ని పట్టుకుంటే ఒకవేళ ఆయన కోపించినా ఆ కోపం తాత్కాలికమే, ఆయన దయ ఆయుష్కాలం. ఆయుష్కాలం అంత దయ ఆయనని మీరు చూపించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. గనక ఆయన దయ నీకు కొత్త దారి చూపిస్తుంది. ఈ మాట ఎవరికోసమో గుర్తుపెట్టుకోండి, నీ దేవుని దయ నీకు కొత్త దారిని చూపిస్తుంది. పాతవి గతించను, అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది పాతవన్నీ, దాన్ని ఏం చేయలేను ఇంకా. కానీ దేవుని దగ్గరికి మళ్ళీ కొత్తగా నువ్వు వచ్చినప్పుడు ఆయన నూతనమైన దయ నీకు నూతనమైన దారిని చూపిస్తుంది. అరుణోదయన దైవ ధ్యానంలో మీరు ఆ నూతన దారిని సంవత్సరం పొందుకోవాలని ప్రేమతో ఈ ఉదయకాలపు దైవ ధ్యానాలు మేము ముందుకు తీసుకొస్తున్నాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, కాఠిన్యం చూపించేవాడు నువ్వే, కనికరం చూపించేవాడు నువ్వే, దీవించేవాడు నువ్వే, అవసరమైతే దండించేవాడివి నువ్వే. ఈ పూట ఈ దైవ ధ్యానాన్ని చూస్తున్న వారిలో నీ దయ కొరకు తపన పడుతూ నీ దండన భరిస్తూ నీ దగ్గరకు వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారికి నూతనమైన దారిని చూపించమని నీ దాసుడిగా వేడుకుంటూ ఈ అరుణోదయ అనే దైవ ధ్యానం ఏ గుండెలోకి, ఏ గడపలోకి, ఏ ఇంటిలోకి వెళ్ళిందో ఆ ఇంట్లోని దీవెన ఆశీర్వాదాలు నేర్చి ఉండనమ్మని ప్రార్థిస్తూ క్రీస్తు పేరు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.